అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కిన రెవెన్యూ చేప తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం. తహసీల్దార్ కార్యాలయంలో ఆరేగా విధులు నిర్వహిస్తున్న వీరబ్రహ్మం, రంపచోడవరం సిరిగిందలపాడుకు చెందిన గూడెం రాంబాబు తన పట్టాదారు పాసు పుస్తకం పేరు మార్పు కొరకు చాలాసార్లు సంప్రదించగా 10,000 ఇస్తే గాని పనిచేయనని చెప్పడంతో సదరు గూడెం రాంబాబు రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ వారిని సంప్రదించగా నేడు అనగా మంగళవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో రంపచోడవరం తహసీల్దార్ కార్యాలయంపై రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో దాడి చేయగా 5,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ వీరబ్రహ్మం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. టేబుల్ అయితే టేబుల్ అయితే